ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి రైతులపై కొత్త రకం తెగులు పంజావిస్తుంది పత్తి మొక్కను తెల్లదోమ పేనుబంక తెగుళ్లు వెంటాడుతూ ఉండగా తాజాగా కాండం ముక్కు పొరుగు తెగులు పత్తి పైర్లు నేలవాలేలా చేస్తోంది ఫలితంగా ఇప్పటికే వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన రైతులపై అదనపు భారం పడుతోంది ఈ తెగులు మరింత తీవ్రమైతే పత్తి దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉండటంతో కర్షకులు కలవరపాటుకు గురవుతున్నారు ఖమ్మం భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది సీజన్ మొదటి నుంచే వర్షాలు అనుకూలంగా కురవడంతో రైతులు సకాలంలోనే పత్తి పంటను సాగు చేశారు ప్రభుత్వం పత్తి సాగు చేయాలంటూ రైతులకు సూచనలివ్వడం ఆశించిన ధర పలుకుతుండటంతో ఎక్కువ శాతం మంది తెల్ల బంగారం పండించేందుకే మొగ్గు చూపారు గత సీజన్లో మిర్చి సాగు చేసిన రైతులు కూడా ఈసారి పత్తి వైపు మళ్లారు ఖమ్మం జిల్లాలో రెండు లక్షల నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల్లో సాగవ్వగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొంభై రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు ఎకరాల్లో సాగు చేశారు భారీ వర్షాలు వరదల ధాటికి పత్తి పంటలో పెరుగుదల లోపించింది విత్తనం నుంచి మొలకెత్తే దశలోనే పంటలు వరదలో మునిగిపోయాయి కొన్ని చోట్ల రైతులకు నష్టం వాటిల్లింది అధిక పెట్టుబడులతో పాటు పురుగుమందుల పిచికారీ కోసం వేలకు వేలు ఖర్చు చేసి పంటను కాపాడుకున్నారు ఇప్పుడిప్పుడే రైతుల్లో ఆశలు చిగురిస్తుండగా ప్రస్తుతం ఖాత దశలో ఉన్న పత్తి పైర్లను తెగుళ్ల దెబ్బ వెంటాడుతోంది ఉభయ జిల్లాల్లో ప్రస్తుతం ఏపుగా పెరిగే దశలో ఉన్న పత్తి పంటపై తెగుళ్ల పిడుగు పడుతోంది ఈసారి భిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో పత్తి కాండం లోపలికి పురుగు వెళ్లి తినేస్తోంది ఫలితంగా మొక్క పూర్తిగా తేలిపోయి విరిగిపోతుంది కాండపు ముక్కు పురుగు తెగులు ఆశించిన ప్రాంతాల్లో పత్తి మొక్కలు ఎర్రబారిపోయి ఆకులు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు దీనికి తోడు తెల్లదోమ పేనుబంక తెగుళ్లు ఆశించడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు పత్తి నేను ఒక ఇరవై ఎకరాలు వేసాను సార్ ఈ వాతావరణం సహకరించలేదో ఇత్తనాల ఫాల్ట్ ఉందో తెగుళ్ళ ఫాల్టో ఏది అర్థం కాని దిక్కు దోశన పరిస్థితి వచ్చింది సార్ తేలు ఎండిపోయినాయి పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కూడా పెట్టుబడి పెట్టాను సార్ ఒక్కొక్క ఎకరానికి ఇప్పుడు ఆ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి వస్తుంది ఇప్పుడు దిక్కు దోశన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మేమేమి చేయాలని ఆందోళన కోరుతున్నాం తచ్చినవి ఏమంటే దీన్ని ఏవో గారు ఇల్లు పరిశోధన చేసి అసలు ఏ ఏమో ఏందో చెప్పాలి సార్ ఐదు ఎకరాలు వేసినండి మొత్తం వైరస్ వచ్చింది ఇదే అంత ఎండిపోయింది ఎకరానికి యాభై వేలు పెట్టుబడి లాగా ఇక రెండు మూడు కింటాల్ అయింది పెట్టుబడి వాడు వచ్చే పరిస్థితి లేదు దీన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు చూడాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను నేను పత్తి ఏడు ఎకరాలు వేసాను అండి ఈ వాతావరణం వల్ల ఏదో గానీ పత్తి మొత్తం చేయలేయి నా ఆగమైపోతున్నాయి ఇప్పుడు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు దీనికోసం మరి అగ్రికల్చర్ వీళ్ళు కూడా ఎవరు వచ్చి సూచనల సలహాలు కూడా ఇంతవరకు ఎవరు వచ్చిన దాఖలా లేవు పురుగు మందులు కొట్టకుండా ఈ ఆర్గానిక్ కొట్టే వేస్ట్ డీ కంపోజర్ నానబోసి అదే కొట్టా నేను అది కొట్టినా కానీ ఇట్నే అయినాయి పెట్టుబడి కూడా రాదు అసలు కనీసం గడ్డి బిగించిన కూలి రాదు పెట్టుబడుల దాకా కూడా కాదు నేను కవులు తీసుకొని నాలుగు ఎకరాలు వేసిందండి ఇదే పరిస్థితుంది మందులు కూడా మామూలు మందులు కొట్టినా నెరే డోస్ కల మందులు కూడా కాదు కొట్టింది ఇత్తనం కూడా ఇదే ఇత్తనం తెచ్చి పెట్టిన ఆ నాలుగు ఎకరాలు కూడా మొత్తం ఎరిపో వచ్చింది అంతే మరి ఆ కవులకి ఏం కట్టాలనో ఇప్పుడు కూలీలకు ఏం కట్టాలో తెలియట్లేదు వాళ్ళకు అగ్లికేసలు చెప్పినా కానీ రావట్లేదు సార్ అసలు మేము ఆరు ఎకరాలు వేసినాం ఆరు ఎకరాలలో రెండు ఎకరాలు పూర్తి పోయింది నాలుగు ఎకరాలు మట్టికి ఎకరానికి మేము పెట్టింది ముప్పై నలభై ఏళ్ళ దాకా పెట్టిన పిలువలను రావటైనా గడ్డి బీకీ టానికి బోర్డ వస్తుంది చేతికే వచ్చే పరిస్థితి ఏం లేదు వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు వెంటనే పత్తి క్షేత్రాల్లో పర్యటించి తెగుళ్ల నివారణకు తీసుకోవలసిన చర్యలు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు